హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరొకసారి భారీగా కురవను ఉన్నటువంటి అకాల వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, అలాగే అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉండనుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేసవి కాలంలో తెలుగు రాష్ట్రాల్ని అకాల వర్షాలు ముంచబోతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఈ రోజు సాయంత్రం నుంచి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఫిబ్రవరి 11-12 తారీఖుల వరకు కూడా ఉత్తరాంధ్రలో వర్షాలు ఎడతెరిపి లేకుండా ఉండనున్నాయి. ఇక మధ్యాంధ్ర గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలను చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రి ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరుజల్లులు ఉంటాయి. రేపు ఉదయానికి కొద్దిగా వర్షాలు పెరుగుతాయి. ఇకపోతే రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది శ్రీలంక మీదుగా తమిళనాడు నుంచి రాయలసీమకు విస్తరించింది. దీని ప్రభావంతో రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి విండ్ కన్వర్జెన్స్, అలాగే హిమాలయ ప్రాంతం నుంచి వీస్తున్నటువంటి పొడిగాళ్లు, ఈ రెండింటి వల్ల తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఖమ్మం, ఖాజీపేట, హుమాయత్ నగర్ వంటి ప్రాంతాలలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే. రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్ర వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.